చండాలంగ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ఆడడానికి ఇదేమి బిగ్ బాస్ గేమ్ అనుకుంటున్నావా లేకపోతే ఇంకేమైనా అనుకుంటున్నావా అంటూ బిగ్ బాస్ ఒక్కసారిగా వార్నింగ్ ఇచ్చాడు అర్జున్ అంబాటికి. నేను చాలా సార్లు చెప్పాను ఫిజికల్ గేమ్ వద్దని, అలానే ఆడపిల్ల ఒంటి మీద చేసే గేమ్ ఏదైనా వద్దు, అలాంటప్పుడు నువ్వు బిగ్ బాస్ హౌస్ లోనే వద్దు, గెట్అవుట్ అంటూ ఆదేశం ఇవ్వడం జరిగింది. కానీ హౌస్ మేట్స్ అందరూ ఈ ఒక్క తప్పును క్షమించండి అంటూ చెప్పుకు రావడం జరిగింది. తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది. ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో అర్జున్ చేసిన పని ఏమీ బాగోలేదు, టాస్క్ లో రూట్ గా బిహేవ్ చేశాడు అర్జున్. అయితే టాస్క్ లో ఆడుతూ ఉంటూ ఒక్కసారిగా అశ్విని తోసేయడంతో అశ్విని కిందన పడిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో చూసిన పల్లవి ప్రశాంత్ మాత్రం ఊరుకోలేకపోయాడు. కానీ దీనికి సంబంధించిన ప్రోమో అయితే ఇప్పుడు విడుదలయ్యింది. ఈ టాస్క్ లో మాత్రం నలుగురు కంటెస్టెంట్లు అయితే పాల్గొనవలసి ఉంటుంది, బోలే, అశ్విని, సందీప్, అలానే అర్జున్ అంబాటి. వీళ్ళందరికి కలిసి నాలుగు ఎలిమెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ నాలుగు ఎలిమెంట్స్ మీద ఒక స్పాంజ్ పెట్టడం జరిగింది. దాని మీద సవర్ నుంచి వస్తున్న వాటర్ ని దాని మీద తీసి ఒక వాళ్ళకి ఇచ్చిన కంటెండర్స్ లో పోయాలి. ఎవరి దగ్గర అయితే వాటర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళే ఈ విజేత అంటూ చెప్పుకు రావడం అయితే జరిగింది. కానీ ఈ తోపుల అంబాటి మాత్రం చేసిన పని మంచిది కాదు. ముగ్గురు అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి ఆడుతుంటే గ్రేట్, అయితే ఆ అమ్మాయిని పట్టుకుని తన చాలా చండాలంగా బిహేవ్ చేస్తూ తనని పక్కన నెట్టడం అన్నది చాలా తప్పు. అయితే ఇప్పుడు అర్జున్ అంబాటి అలా చేయడంతో బిగ్ బాస్ కూడా ఒక పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్ టాస్క్ వద్దని చాలా సార్లు చెప్పాను, అయినా అప్పటికి వినకపోవడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ అయితే అర్జున్ అంబాటి మీద ఫైర్ అవడం జరిగింది.